క్రీడలతో స్నేహ భావం పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షులు కూస రవీందర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాకలో కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్, బాలగోని శ్రీనివాస్ కొదురుపాక స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు ముఖ్య అతిథులుగా ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షులు కూస రవీందర్, కొదురుపాక ఉప సర్పంచ్ రవిచందర్, కాంగ్రెస్ నాయకులు బలగోని శ్రీనివాసులు హాజరయ్యారు. వాలీబాల్ పోటీలలో ఫైనల్ కు మల్లాపూర్, కొదురుపాక జట్లు చేరుకోగా ఫైనల్లో జరిగిన పోటీలో విజేతగా మల్లాపూర్ జట్టు నిలిచింది. కబడ్డీ పోటీలలో ఫైనల్ కు బోయిన్పల్లి, కొదురుపాక జట్టు చేరుకోగా ఫైనల్ పోటీలో విజేతగా బోయిన్పల్లి జట్టు నిలిచింది. గెలుపొందిన విజేతలకు ట్రోఫీతో పాటు నగదును అందజేశారు. అనంతరం కూస రవీందర్ మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని, క్రీడలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఇదే స్ఫూర్తితో త్వరలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశీ, బొజ్జల మహేందర్, ఏఆర్ఎస్ఐ దినేష్ తదితరులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి క్రీడాకారులకు ధన్యవాదాలు. మరియు అలాగే ఈ ఇంటి నిర్వహణ పార్టిసిపేట్ చేసిన టీములందరికీ ధన్యవాదాలు. ఈ ఒక క్రీడా స్ఫూర్తిని చూస్తే నాకెంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజులోపుతో ప్రతి ఒక్కరూ క్రికెట్ క్రికెట్ అని ఆడేవాళ్లే, కానీ కబడ్డీ అని మన యొక్క జాతీయ క్రీడ ఇది, అసలు మన ఇండియన్ క్రీడ. ఈ ఇండియన్ క్రీడను ఎంత బాగా ఆడుతున్నందుకు, గ్రామీణ క్రీడ ఇండియన్ మన యొక్క జాతీయ క్రీడ ఆడుతున్నందుకు మీ అందరికీ శిరస్సు నుంచి అభినందనలు. టీమ్ స్పిరిట్ తో ఆడేటువంటి మొత్తం క్రీడాకారులకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. వాలీబాల్ ప్లేయర్స్, ఇది కూడా మంచి క్రీడా స్ఫూర్తి. మన ఇండియన్ నుంచి జరిగినటువంటి క్రీడ ఇది చాలా మరుగుపడిపోయినటువంటి క్రీడను కూడా మన ఇక్కడ స్పోర్ట్స్ క్లబ్ ద్వారా దీన్ని పైకి తీసుకొచ్చి దీని మీద టోర్నమెంట్ పెట్టి చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. మీరు కూడా అందరికీ శిరస్సు వంచి నమస్కారం. క్రీడ అనేది చాలా తగ్గిపోతున్నది. ఈ క్రీడను మీరు మంచి స్ఫూర్తితో మంచి ఉత్సాహంతో నిర్వహించినందుకు క్రీడా క్లబ్ ప్రెసిడెంట్ మరియు ఇక్కడ మా యొక్క యూత్ యువకులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తాను. గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులకి మరియు మా గ్రామస్తులకి, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, మా సర్పంచ్ గారు లేరు, ప్లస్ మా జగన్పల్లి శ్యామలాదేవి గారు, అదేవిధంగా కోఆపరేట్ చైర్మన్ వెంకటరామారావు గారికి, మరియు మా ఉప సర్పంచ్ రవిచందర్ సార్ గారికి, అదేవిధంగా నీలోయపల్లి సర్పంచ్, మాజీ సర్పంచ్ ఇప్పుడు ఉన్నటువంటి పద్మ, అండ్ కుదురుపాక సారీ నీలోజపల్లి డైనామిక్ అంటే ఇక అందరికి తెలుసు మన రవణ. ఈరోజు పూస రవీందర్ గారికి మరియు అదేవిధంగా ఉప సర్పంచ్ నారాజ్ గారికి వాటము విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పగానే మా వచ్చి మా విలేజ్లో ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సభాధ్యక్షులు ఉప సర్పంచ్ గారు కేజు రవిచందర్ గారికి మేరలో 10th క్లాస్ అప్పుడు ఆడిన క్రీడ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నేను అప్పుడు షటిల్లో ఫస్ట్ వచ్చిన కబడ్డీ ఆడిన ప్రాధాన్యత భయమైంది.
మిమ్మల్ని చూస్తే మళ్ళీ ఆడాలనిపించింది సార్ అన్నట్టు, కానీ ఆడలేకపోయినాం. ఆ గత స్మృతులు గుర్తు చేసిన ఈ కొడుపాక స్పోర్ట్స్ క్లబ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆటలు ఆటగా తీసుకోవాలి, గెలిచిన వాళ్ళు సంతోషపడాలి, ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి అని కోరుకుంటూ, ఈ ఈ క్రీడా స్ఫూర్తి మన జీవితంలో కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం జీవితంలో ఓడిపోయినాం. అంటే ఒక కొదురుపాక ఈ ముంపు గ్రామాల తరఫున నేను ఒకటే యువకులు కోరుకుంటున్నా, మనం ఈ ఎట్లా జీవితంలో ఎట్లా కష్టపడి మనం అన్ని కోల్పోయినామో ఈరోజు ఆటలుగా మన జీవితంలో గెలవాలి, మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి, మనం సాధించుకోవాలని చెప్పి ఇది సమయం కాదు కానీ చెప్తున్నా. ఇలాంటి వేదిక దొరకదు, మళ్ళా ఇలాంటి యువకులు ఈ స్ఫూర్తి మనకు దొరకదు. మనం సర్వం త్యాగం చేసిన సర్వస్వం కోల్పోయిన జీవితం మన బంధాలు బంధుత్వాలు బాధలు అన్ని ఆ నిర్మాణంలో కలిసిపోయి ఈ కొత్త గ్రామంలోనైనా మన జీవితం ఆనందంగా ఉండాలి, మన హక్కులను సాధించుకోవాలి.